దయచేసి అందరూ గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం కోడిపందాలు కానీ జూదము కానీ జంతు హింసను కానీ ప్రోత్సహించడం ఏమాత్రము కాదు ఇది కేవలం మన దేశ పురాతన శాస్త్రమైన కుకట శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళ సంబంధించిన వీడియోస్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా కుక్కట శాస్త్రం ఆధారంగా ఏ రంగు రంగుకోళ్ళు గెలుస్తాయి ఏ రంగుకోళ్ళు ఊడిపోతాయని చాలా క్లియర్గా చాలా పర్ఫెక్ట్గా చెప్పడం జరుగుతుంది జాముల ప్రకారం నక్షత్రం ప్రకారం మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఆ వీడియోస్ అయితే అందించడం జరుగుతుంది మిత్రులందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా గత నెల నుంచి మన ఛానల్లో ఎటువంటి వీడియోస్ అనేవి రాలేదు దానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే మన ఛానల్కి కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ పట్టడం వల్ల వీడియోస్ అనేది ఛానల్లో పెట్ట పెట్టడానికి వీలు లేదు వీలు లేకుండా పోయింది కాబట్టి నేను వీడియోస్ అనేవి పెట్టలేకపోయాను కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టడానికి అవకాశం లేదు కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వల్ల నేను వీడియోస్ అనేవి చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎటువంటి మిస్టేక్ లేకుండా మన ఛానల్లో ప్రతిరోజు వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా మోటివేషన్గా చాలా సపోర్ట్గా ఉంటుంది కాబట్టి మన వీడియోస్ని లైక్ చేయండి మరి ఈరోజు నక్షత్రం చూసినట్లయితే ఆరుద్ర నక్షత్రం ఈరోజు మొత్తం కొనసాగడం జరుగుతుంది మిత్రులందరికీ కూడా ఈ నక్షత్రం ప్రకారం గెలిచే రంగులు ఓడిపోయే రంగులు ఒకసారి తెలుసుకుందాం మరి ఇక డేగ మీద కాకి అనే రంగు ఓడిపోవడానికి అవకాశం ఉంది డేగ రంగు కాకి రంగు మీద విజయం అనేది సాధిస్తుంది ఇక కోడి కోడి రంగు మీద కాకి కాకి కాకిబడిన పొడల కోడి అనేది ఓడిపోయే అవకాశం ఉంది మరి కాకి మీద పింగల కాకి అనేవి ఓడిపోవడానికి అవకాశం ఉంది పసిమి కాకి మీద డేగాని రంగు ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి మిత్రులందరూ కూడా నక్షత్రం ప్రకారం జాముల ప్రకారం రెండింటినీ ఫాలో అయితే మాత్రమే మనకి విజయ అవకాశాలు అనేవి ఎక్కువ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా జాములు ఫాలో అవ్వండి నక్షత్రం ఫాలో అవ్వండి మన ఛానల్లో జాములు నక్షత్రం రెండు కూడా చాలా పర్ఫెక్ట్గా చెప్పడం జరుగుతుంది మరి ఇక ఈరోజు జాముల విషయానికి వస్తే ఈరోజు మొదటి జాము వచ్చేసి ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు ప్రారంభమైతే ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది మరి ఈ మొదటి జామ్ ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకునే రంగు కోడి కాకి ఫ్రెండ్స్ కోడి కాకి రంగు మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక ఓన్లీ మనం చూపులు పెట్టుకొని పంది వేసుకునే రంగులు ఒకసారి చూసినట్లయితే శుద్ద కాకి గెలిచే రంగులు ఇవన్నీ కూడా గెలిచే రంగులు శుద్ద కాకి బూడిద మైల కోడి రసంగి కోడి మైల కాకిడేగ నల్లకట్టు రసంగి తెల్లమైల అనేటివి ఫ్రెండ్స్ ఈ సమయంలో విజయావకాశాలు రంగులు ఖచ్చితంగా మనం ఏ రంగులు గెలుస్తున్నా ఏ రంగులు ఓడిపోతున్నాయని తెలుసుకొని గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగులు పెట్టుకోవాలి మరికా ఓడిపోయే రంగులు మొదటిజాములో చూసినట్లయితే నెమలి ఎర్ర నెమలి పింగళ పింగలి నెమలి యబ్బురాసు సీతువ నెమలి పింగళ అనేటివి మొదటి జామ్ ప్రకారం ఓటమి చెందనకు అవకాశం ఉంది మనం గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చాలా క్లియర్గా చెప్తున్నాం విన్నింగ్ కలర్స్ లాస్ కలర్స్ లెఫ్ట్ సైడ్ అన్ని కూడా గెలిచే రంగులు రైట్ సైడ్ అన్ని కూడా ఓడిపోయే రంగులు మిత్రులైతే గమనించవలసి ఉంటుంది మరి రెండవ జామ్ రెండవ జామ్ సమయం వచ్చేసి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల ప్రారంభమై పది గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా రెండవ జామ్ కొనసాగడం జరుగుతుంది మిత్రులందరూ కూడా ఈ జామ్ ప్రకారం గెలిచే రంగులు ఓడిపోయే రంగులు ఒకసారి చూసినట్లయితే మనం ముసుగ్గా పెట్టుకునే రంగు ఎర్రనెములు అనేది ముసుగుగా పెట్టుకోవాల్సి ఉంటుంది ఎర్రనెమిలి లేదా డేగ నెమలి అనేది ఖచ్చితంగా మన ఈ సమయంలో ముసుగ్గా పెట్టుకోవాలి ఇక చూపులకి ముఖ్యంగా చూపులకి గెలిచే రంగులు వచ్చేసి పచ్చకాకి గట్టి డేగ నెమలి నెమలికెక్కెర కాకి నెమలి నల్లకట్టు రసంగి అనేటివి మరి ఇక రెండవ విజయం ప్రకారం గెలిచే రంగులుగా మనం చెప్పుకోవాలి ఇక ఓడిపే రంగుల విషయానికి వస్తే ఇంగలి కోడి మైల కోడి కెక్కెర కోడి పింగల కోడి కాకి నల్లబట్ల సీతువ అదేవిధంగా సీతువా అనేటువంటి రంగులు రెండో జామ్ ప్రకారం ఓడిపోయే రంగులు మిత్రులందరూ కూడా గెలిచే రంగులు ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోండి మనం విజయం సాధించాలంటే ఖచ్చితంగా గెలిచే రంగులు ఏవి ఓడిపోయే రంగులేవి అని తెలిసి ఉండాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి మీకు ప్రతిరోజు కలరబడి అనేది ఇవ్వడం జరుగుతుంది మరిక మూడో జామ్ విషయానికి వస్తే పది గంటల నలభై రెండు నిమిషాల ప్రారంభమై వంటి ఒంటి గంట ఆరు నిమిషాల వరకు కూడా మరిక మూడో జామ్ అయితే కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మూడో జామ్ ప్రకారం మనం ముసుగ్గా పెట్టుకునే రంగు వచ్చేసి కాకి పింగల కాకి పింగల అనేవి విజయ అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం దీన్ని కాకి పింగళని ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకా చూపులకు గెలిచే రంగులు నెమలి పింగల కాకి నెమలి పింగలి నల్ల నల్లకట్టు అబ్బురాసు గట్టి అబ్బురాసు నల్లబొట్టల సీతుక అనేటువంటి రంగులు మూడో జామ్ ప్రకారం విజయ అవకాశాలు అధికంగా ఉన్నటువంటి రంగులు మనం కోడి ఎంచుకునేటప్పుడు కలర్ అనేది చాలా పర్ఫెక్ట్గా చూసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా కోడి కోడిని ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యమంత్రి ఇక ఓడిపోయి రంగుల విషయానికి వస్తే ఎర్ర మైల డేగా కోడి డేగా కోడి రసంగి డేగా కోడి నెమలి తెల్ల నెమలి అదేవిధంగా బూడిద మెయిల అనేటివి మరి మరిక ఈ సమయంలో మూడవ జామ సమయంలో ఓడిపోయే రంగులుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక నాలుగవ జామ నాలుగవ జామ విషయానికి వస్తే ఒంటి గంట ఆరు నిమిషాలకు ప్రారంభమై మూడు గంటల ముప్పై నిమిషాల వరకు సుమారు మూడు గంటలన్నర కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి ఈ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకునే రంగు కోడి నెమలి విజయంలో ఉంటాయి కాబట్టి కోడి నెమలిని మనం ముసుగ్గా పెట్టుకోవాలి మనకు ఆ చూపులు గెలిచే రంగులు కోడి నెమలి నెమలి పింగల గట్టి నెమలి కోడి అబ్బురాసు కోడి పింగల పసిమింగల సీతువ పసిమింగల నెమలి అదేవిధంగా సీతువ అనేటువంటి రంగులు ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులు ఇవి మనం కుకట శాస్త్రం ప్రకారం అతి పురాతనమైన శాస్త్రం అనేటువంటి కుకట శాస్త్రం ప్రకారం మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి దీన్ని మీరు ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ విజయావకాశాలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది ఇక ఓడిపోయే రంగులు చూస్తే కాకి కాకి డేగ పింగలి నల్లకట్టు రసంగి నల్లకట్టు అబ్బురాసు డేగ కాకి పింగళి అనేటివి మరిక ఈ నాలుగో జనం ప్రకారం ఓడిపోయే అవకాశం ఉంది కాబట్టి మన కోడి విజయ అవకాశాలు ఉందా ఓడిపోయే అవకాశం ఉందా అని ఒకటి రెండు సార్లు చూసుకోవాలి కోడిని ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యం కాబట్టి కోడిని ఎంచుకోవడంలో కూడా ఎటువంటి మిస్టేక్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా కోడిని పర్ఫెక్ట్గా ఎంచుకున్న తర్వాతనే మీరైతే పందెం పెట్టుకోండి మరి ఇక ఐదో జామ్ చివరిగా ఐదో జామ్ సమయం చూస్తే మూడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు కొనసాగడం జరుగుతుంది ఇక ఈ సమయంలో గెలిచే రంగులు అదేవిధంగా ముసుగ్గా పెట్టుకునే అవకాశం ఉన్న రంగు డేగపింగ డేగపింగని మనం ఖచ్చితంగా ఈ సమయంలో ముసుగ్గా పెట్టుకోవచ్చు ఇక చూపులో గెలిచే రంగులు కోడి డేగ ఎర్రబొట్ల సీతువ శుద్ధ డేగ ఎర్రపోల కోడి ఎర్ర మైల కోడి ఎర్ర కెక్కెర కోడి రసంగి అనేటివి ఇక ఐదో జాములో గెలిచే రంగులుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక ఓడిపోయే రంగుల విషయానికి వస్తే నల్లకట్టు అబ్బురాసు పశ్చిమగల కాకి కాకి నెమలి బాగా పశ్చిమ గల సీతువ సీతువ పచ్చకాయకి నెమలి నెమలి ఎబ్బురాస్ అనేటివి ఓటమి ఓడిపోవడానికి అవకాశం ఉంది మీకు గమనించండి నేను చాలా క్లియర్గా వస్తున్నాను లెఫ్ట్ సైడ్ కూడా గెలిచే రంగులు రైట్ సైడ్ నేను కూడా ఓడిపోయే రంగులు మీరు గమనించుకోండి ఫ్రెండ్స్ మరి విధంగా ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ కోసం మన ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేట్రో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ లైక్ నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అంతేకాదు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ అనేది చాలా సపోర్ట్గా చాలా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి ఇక ప్రతిరోజు మన ఛానల్ ఎటువంటి వీడియోస్ అనేవి అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్ జై హింద్